తనకి మా అందరిని కాపాడేసి చెట్టును కూడా చంపేశాడు. ఈ డాక్టర్ శని కొత్త కొత్తగా ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఏదో వింత జంతువుని కనిపెట్టాడట. ఏంటది, చూడడానికి చాలా చిన్నగా ఉంది. డాక్టర్ గారికి మెదడు సరిగా పనిచేయట్లేదనుకుంటాను. ఇంత చిన్న సాలి పురుగుని పెట్టుకుని ఏదో పవన్ పూర్ని తన గుప్పెట్లో పెట్టుకుంటానంటున్నాడు. హాయిగా రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా విను, నేను ఎప్పుడు బాస్ తో పాటే ఉండేవాడిని. నీలాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నన్ను భయపెట్టాలని చూడద్దు, నిన్ను చట్నీగా మార్చేస్తాను. ఎందుకు అంత ముద్దుగా తిడుతున్నారు, వచ్చేసారా? అది తలుచుకుంటే నిన్ను పచ్చడి చేసేస్తుంది తెలుసా? మీరేమంటున్నారు బాస్? అలాగా అయితే చూడు, ఇప్పుడు నీకు చూపిస్తాను. సాలె పురుగు ఇప్పుడు సరైన చోటుకి వచ్చింది. ఇప్పుడు బటన్ నొక్కుతాను. నేను చెప్పిందంతా ఏది మనసులో పెట్టుకోకు, మర్చిపో మిత్రమా. నేను ఈ సాలీడు మెదడులో ఒక కంప్యూటర్ చిప్ ని పెట్టాను. దాంతో నేను ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు, పవన్ పూర్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. అంతేకాదు, మన అమ్మా నాన్నలు కూడా తప్పకుండా రమ్మని చెప్పారు తెలుసా? మీకోసం నేనేం తీసుకొచ్చానో చూడండి. నిజంగా చెప్పాలంటే మాటలే లేవు. సూపర్ గిఫ్ట్. ఇక్కడ నుంచి నువ్వు మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు నువ్వు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు నిజంగానా? నేను ఇప్పుడే వస్తాను. నువ్వు చింకీతో కలిసి ఆడుకో, నేను ఇప్పుడే వస్తాను. వాడికి వెనక అవ్వాల్సి ఉంటుంది, అందుకే కొండానికి వెళ్ళుంటాడు. మళ్ళీ కనపడ్డా లేదని చెప్పు. ఈ మార్పు ఉన్నాడే. సరేరా, నేను ఇంకా కొన్ని వస్తువులు కొనాలి. అలాగా తను తిరిగి వస్తాలే. ఈ ఫోటో దూరంగా ఉన్నా కూడా ఈ కెమెరాలో దగ్గరగా కనిపిస్తుంది. కాపాడండి, 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 ఎవరైనా నన్ను కాపాడండి, 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 బూట వస్తుంది, కాపాడండి, కాపాడండి. అను
పిలువుని హనుమాన్ని, నేను కూడా తన కోసమే చూస్తున్నాను. రావాలి రావాలి, ఆయన వస్తేనే కదా దీన్ని సూపు పెట్టి తాగడానికి. ఏమన్నా నిన్ను? అదే హనుమంతుడు వచ్చేసాడు కదా. అలాగే
చేశాను. హనుమాన్, నేను నిన్ను వదిలిపెట్టాను. ఇప్పుడు సమస్య వచ్చినా నాకు కనిపించకుండా పంపినా మారుతి. పడిపోకుండా ఇంకేం చేస్తాడు? ఇలాంటి పెద్ద మాన్స్టర్ తో కోటి పడ్డావు అంటే వల్ల కారి పని. ఒక చిన్న పిల్లడు రాక్షసుడితో ఎలా పోరాడు? గట్టు, నిన్ను ప్రిన్సిపల్ గారు పిలిచారు. ఏయ్, గట్టు దగ్గర అబద్ధం చెప్తే గట్టు కష్టాలు నచ్చదు, అర్థమైందా? ఎందుకలా చెప్తున్నావు? వాడు అబద్ధాలు చెప్తున్నట్టుగా నాకేం అనిపించడం లేదు. నేను నిజమే చెప్తున్నా, నా ప్రిన్సిపల్ గారు నీతో నిజంగా మాట్లాడాలట. అది సైన్స్ ప్రాజెక్ట్ గురించే మాట్లాడాలని చెప్పారు. నేను చెప్పాను కదా, ఆయన నన్ను సైన్స్ ప్రాజెక్ట్ కోసమే పిలిచారు. నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, సరేనా? అంతవరకు మీరు ఇక్కడే ఆగండి. సార్, మీరు నా సైన్స్ ప్రాజెక్ట్ చూసి చాలా సంతోషపడ్డారు అనుకుంటాను. నాకు బహుమతి ఇచ్చి నన్ను గొప్పగా పొగడటానికే పిలిచారా? లడ్డు నాకు ఇష్టం అని చెప్పి లడ్డు కూడా ఇక్కడే తెచ్చిపెట్టారా? నీకు రాను రాను అల్లరి ఎక్కువ అవుతోంది. కూర్చుని లడ్డూలు తింటావా? రాను రాను, నీకు నేనంటే మర్యాద లేకుండా పోయింది. కానీ సార్, మీరు నా సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని చెప్పారని అన్నారు. చూడు గట్టు, నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి నా రూమ్ కొచ్చావంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మర్యాదగా క్లాస్కి వెళ్ళు. ఏంటి గట్టు, నాకు చాలా గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను అనుకుంటాను? నన్ను మోసం చేసావు కదా, ఖచ్చితంగా నేను నిన్ను శిక్షిస్తాను. చింకి, లోపలికి రా. నీ సైన్స్ ప్రాజెక్ట్ ని చూసి నేను చాలా చాలా సంతోషించాను. ఫెడరేషన్ డిపార్ట్మెంట్ తో నేను నీ సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను. వాళ్ళు నువ్వు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ కి బహుమతి ఇస్తారట. రేపు ఒక పెద్ద సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్ జరగబోతోంది. నీ సైన్స్ ప్రాజెక్ట్ ని నువ్వు తప్పకుండా ఆ ఫెయిర్ లో ప్రదర్శించాలి. అర్థమైందా? లడ్డూలు తిను. ఈ లడ్డూల్లో మార్తికి మింకీకి కూడా పార్ట్నర్షిప్ ఉంది, ఎందుకంటే వాళ్ళు నాకు సైన్స్ ప్రాజెక్ట్ లో హెల్ప్ చేశారు. ఓ అలాగా, మారుతి, మింకు, లోపలికి రండి. థాంక్యూ సార్. ప్రిన్సిపల్ పాల్, నా పేరే బుద్ధిశాలి. నేనే ఈ సైన్స్ ఫెడరేషన్ డైరెక్టర్ని. ఇలాంటి చిన్న పిల్లల సైన్స్ ప్రాజెక్ట్స్ ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోబోట్ ప్రాజెక్ట్ ఇంకా ఆనందంగా ఉంది. అవును, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే పిల్లలు చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. టింకి, ఈ సైన్స్ ఫెయిర్ లో నీ రోబో ప్రాజెక్టే చాలా గొప్పదవుతుంది. థాంక్యూ సార్. ఇంత చిన్న వయసులోనే అద్భుతమైన రోబోని తయారు చేసినందుకు నేను నీకు బహుమతి ఇవ్వబోతున్నాను. హాయ్, ఈ రెండు చాలా బాగుంది సార్. డాక్టర్ బుద్ధిశాలి గారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ రోబో నా దగ్గర ఉండడమే మంచిది, ఎందుకంటే ఈ రోబోటిక నాదే. ఈ రోబో ఎందుకని నా పక్కనుందో. ఏయ్ బుద్ధి లేని వాల్టర్,
ఇలాంటి రోబోతో నాలాంటి సైంటిస్ట్ ఏమైనా సరే చెయ్యొచ్చు. నేను ఇప్పుడు రోబోతో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను. ఇప్పటిక హనుమాన్ నుంచి తప్పించుకోలేడు. నా తెలివితేటల ముందు ఆ హనుమాన్ ఖచ్చితంగా తల వంతక తప్పదు. ఏమైందో తెలియటలే, తను సైన్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫినిష్ చేయలేదు, తను ఎక్కడుందో కూడా తెలియటలేదు. ఈ రోజు సైన్స్ ఫెయిర్ అని తను మర్చిపోయిందో ఏమో తెలీదు. ఎవరది? ఎవరయ్యా ఇంత పెద్ద రోబో చేసింది? కాపాడండి, ఎవరైనా కాపాడండి, త్వరగా త్వరగా వెళ్ళిపోండి, మమ్మల్ని కాపాడండి. అది చింకే కదా, ఎవరో మాయాజాలం చేశారనుకుంటా. అది కన్ఫర్మ్ గా డాక్టర్ పనే అయి ఉంటది. ఇప్పుడు తెలిసిందా నేనంటే ఏమిటో? ఆ లాకెట్ నాకు ఇచ్చేంత వరకు నీకు ఇలాంటి కష్టాలు తప్పవు. కాపాడండి, హనుమా త్వరగా రా.